వెల్కమ్ టు ఐఏసీ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక మేళాకి సంబంధించింది ఒక ఫెస్టివల్కి సంబంధించింది అది కూడా ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించింది సో కాశ్మీర్ వ్యాలీలో కాశ్మీర్ లోయలో వన్ ఆఫ్ ద సబ్ పార్ట్గా ఒక వన్ ఆఫ్ ద సబ్ పార్ట్గా భావించే ఏదైతే బంగాస్ లోయ లేదా బంగాస్ వ్యాలీ అనేది ఉందో సో అక్కడ ఆవామ్ మేళా అనే దాన్ని కండక్ట్ చేశారు ఇది కండక్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ సో గత కొద్ది నెలల్లో చూసుకుంటే ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లో గుల్మార్గ్ ఫెస్టివల్ అనే దాన్ని సెలబ్రేట్ చేసింది దాని తర్వాత ఇప్పుడు ఈ బంగాస్ అనే లోయలో మనకి ఆవామ్ మేళా అనే దాన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఈ లోయ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మెడికల్ ఫెసిలిటీని ఎక్కువగా పొందలేరు అక్కడికి మెడికల్ ఫెసిలిటీస్ వెళ్ళడం కూడా చాలా కష్టం అని చెప్తున్నారు బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ లేదా రవాణా వ్యవస్థ సరిగ్గా ఉండదు అందుకని చెప్పేసి అక్కడికి మనకి మెడికల్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు కాబట్టి ఈ మేళా ద్వారా గేమ్స్ని కండక్ట్ చేయడం అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మెడికల్ క్యాంప్స్ని నిర్వహించడం ఇలాంటివన్నీ కూడా చేసి ఆర్మీ అక్కడ పీపుల్తో ఇంట్రాక్ట్ అవ్వడం కూడా జరిగింది సో అది ఆవామ్ మేళా ఇన్ బంగా స్ వ్యాలీ ఇన్ కశ్మీర్ సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల ఆవాళా అనేది న్యూస్ లో ఉంది దీన్ని ఎవరు కండక్ట్ చేశారంటే ఇండియన్ ఆర్మీనే ఎక్కడ కండక్ట్ చేసింది అంటే జమ్మూ కాశ్మీర్ లో ఏ లోయ దగ్గర అని అడిగితే మాత్రం బంగాస్ లోయ అనే ప్రాంతం దగ్గర అని చెప్పి గుర్తుపెట్టుకోండి అండ్ దీన్ని పక్కన పెడితే జనరల్ గా కాశ్మీర్ లో మనకి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి ఒకటి ట్యూలిప్ ఫెస్టివల్ అంటాం ఆసియాలోనే అతిపెద్ద ఫెస్టివల్ గా దీన్ని చెప్తారు దీన్ని కూడా కశ్మీర్లోనే సెలబ్రేట్ చేస్తారు రెండోది వచ్చినప్పటికీ షికార్ అనే ఫెస్టివల్ ఇంకొకటి ఉంది సో దీనిని కూడా కశ్మీర్లో ధాల్ లేక్ మీద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది కశ్మీర్లో రెండు ఇంపార్టెంట్ సరస్సులు ఉన్నాయి లేక్స్ ఉన్నాయి ఒకటి ఉల్లార్ లేక్ భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉల్లార్ లేక్ పిలువబడుతుంది అలాంటిది జమ్మూ కశ్మీర్లోనే ఉంది ఇంకొక ఫ్రెష్ వాటర్ లేక్ ధాల్ లేక్ అంటాం అదే ధాల్ లేక్ మీద ఈ షికార్ అనే ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేస్తారు సో జనరల్గా అక్కడ మనకి వాటర్ మార్కెటింగ్ అనేది చాలా ఫేమస్ అంట వాటర్ మార్కెట్స్ అనేవి సో దీని ద్వారా ఈ ఫెస్టివల్ ద్వారా టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం దీనిని అక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి గురేజ్ అనే ఫెస్టివల్ ఇంకొకటి ఉంది ఈ ఫెస్టివల్స్ అన్ని జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడూ ప్రతి సంవత్సరం జరుగుతాయి అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇండియన్ ఆర్మీ గుల్మార్గ్ ఫెస్టివల్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆవా మేళా అనే వాటిని కండక్ట్ చేయడం జరిగింది ఈ అన్ని ఫెస్టివల్స్లో కూడా వీళ్ళ యొక్క ప్రధానంగా ఫోక్ డ్యాన్స్ ఏముంటుందంటే రాఫ్ అనే ఫోక్ డాన్స్ ఒకటి ఉంటుంది అండ్ దమ్హల్ అనే ఇంకొక ఫోక్ డాన్స్ ఉంటుంది దమ్హల్ అండ్ రాఫ్ అనేది జమ్మూ కాశ్మీర్ యొక్క ఫోక్ డ్యాన్సెస్ అండ్ జమ్మూ కాశ్మీర్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ట్యూలిప్ కావచ్చు గుల్మార్గ్ కావచ్చు షికార్ కావచ్చు గరీస్ కావచ్చు ఇవన్నీ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్గా చెప్తాం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రస్తుతం మనోజ్ సిన్హా అనే పర్సన్ ఉన్నారు గుల్మార్గ్ ఫెస్టివల్ జరిపినప్పుడు గుల్మార్గ్లోని ఒక ఫైరింగ్ రేంజ్కి విద్యా బాలన్ ఫైరింగ్ రేంజ్ అని చెప్పేసి కూడా నేమ్ ఇచ్చారు అది మనం డిస్కస్ చేసాం ఇవి గత నాలుగు నెలల్లో జమ్మూ కశ్మీర్లో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్గా చెప్పొచ్చు ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మనకి బంగాస్ అనే లోయలో ఇండియన్ ఆర్మీ అక్కడ మెడికల్ క్యాంప్ని నిర్వహించింది గేమ్స్ని కండక్ట్ చేసింది ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యింది ఆవా మేళా అనే పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఇంకొక నాలుగు డిస్టిక్స్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది దీంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముప్పై రెండు డిస్టిక్స్ అనేవి ఏర్పాటు కాబోతున్నాయి ముప్పై రెండు డిస్టిక్స్ ఉండబోతున్నాయి దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు సో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మనకి నాలుగు కొత్త జిల్లాలని ఏర్పరుస్తున్నట్టు ప్రకటించింది అంటే ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయిన భూపేష్ బగల్ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది సో దీంతో ఛత్తీస్గఢ్లో మొత్తం థర్టీ టూ డిస్టిక్స్ రానున్నాయి ముప్పై రెండు డిస్టిక్స్ ఉండనున్నాయి ఈ నాలుగు కొత్త డిస్టిక్స్ కూడా ఒకటి వచ్చేటప్పటికి మనకి మొహల్ అక్కడ మీరు చూడొచ్చు మొహలా మనాపూర్ అనేది ఒకటి మొహలా మనాపూర్ ఇంకొకటి వచ్చేటప్పటికి శక్తి అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి బిలయ్గఢ్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మాంద్రేగఢ్ సో మాంద్రేగఢ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సారంగడ్ బిలయ్గఢ్ అండ్ మొహాల్ మాన్పూర్ అండ్ శక్తి సో ఈ నాలుగు డిస్టిక్స్ కూడా కొత్త డిస్టిక్స్ కాబోతున్నాయి ఛత్తీస్గఢ్లో దీంతో థర్టీ టూ డిస్టిక్స్ అనేవి ఉంటాయి కొత్త డిస్టిక్స్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సారంగడ్ బిలయ్గఢ్ అండ్ మాంద్రేగఢ్ అనేది ఇంకొకటి మాంద్రేగఢ్ అండ్ శక్తి మొహలా మాన్పూర్ సో ఈ నాలుగు కూడా ఛత్తీస్గఢ్లో కొత్త జిల్లాలు ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ భూపేష్ బగల్ అయితే దీన్ని పక్కన పెడితే ఇలాంటివి వచ్చినప్పుడు ఒకసారి జీకేను కూడా మనం కవర్ చేద్దాం భారతదేశంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ఏరియాగా మనకి ఉత్తరప్రదేశ్ తెలుసు అలాగే భారతదేశంలో యాజ్ పర్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అత్యధిక జిల్లాలు కలిగిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఒక్క రా సారీ ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఒక్క జిల్లాలు ఉన్నాయి అత్యధిక జిల్లాలు కలిగిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్గానే ఉంది సెవెంటీ వన్ డిస్టిక్స్ ఆర్ దేర్ ఇన్ ఉత్తరప్రదేశ్ అలాగే వన్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ టూ డిస్టిక్స్ భారతదేశంలో రెండే జిల్లాలు కలిగిన రాష్ట్రం ఏది అంటే దానిని గోవాగా చెప్పొచ్చు సో గోవాని టూ డిస్టిక్స్ కింద కింద విడదీశారు సో అది మనకి వన్ ఆఫ్ ద జీకే ఫ్యాక్టర్ చెప్తాం హైయెస్ట్ అయితే ఉత్తరప్రదేశ్ ఉంది ఎక్కువ జిల్లాల్లో అండ్ లోయెస్ట్ అయితే గోవా ఉంది సో వీటిని పక్కన పెడితే ఏరియా పరంగా వైశాల్య పరంగా చూసుకుంటే గనక భారతదేశంలో ప్రస్తుతం అండ్ ఏది అతిపెద్ద జిల్లాగా ఉంది అంటే దట్ ఈస్ అ కచ్ ఇన్ గుజరాత్ భారతదేశంలోని కచ్ ఇన్ గుజరాత్ అండ్ వైశాల్య పరంగా చూసుకుంటే అతిపెద్ద జిల్లాగా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అండ్ సెకండ్ ప్లేస్లో ఏది ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలంటే లే అనేది ఉంది సో లే ఈజ్ ఇన్ లడాక్ సో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేటప్పటికి కచ్చిన్ గుజరాత్ ఉంది ఇది వరకు మిథినోపోర్ అనే ఏరియా ఉండేది కచ్ ప్లేస్లో అది వెస్ట్ బెంగాల్లో ఉంది అయితే మిథినోపోర్ రెండు వేల రెండులో బైఫర్కేట్ అయింది విడదీయబడింది సో దానివల్ల అది స్టేటస్ని కోల్పోయింది ఇప్పుడు భారతదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద జిల్లాగా ఉన్నది కచ్చిన్ గుజరాత్ అండ్ రెండోది వచ్చేటప్పటికి లే ఇన్ లడాక్గా చెప్పొచ్చు అండ్ అదే రాష్ట్రాల్లో మనకి అత్యధిక జిల్లాలు కలివి ఏవి అంటే ఉత్తరప్రదేశ్ రెండే జిల్లాలు ఉన్నవి ఏవి అంటే దట్ ఇస్ అ గోవాగా చెప్తాం సో ఇటీవల ఛత్తీస్ వార్తల్లో ఉంది అవి ఎన్ని జిల్లాలను ఏర్పరుస్తుంది అంటే నాలుగు దీంతో ఛత్తీస్ లో మొత్తం ముప్పై రెండు జిల్లాలు అవుతున్నాయి అండ్ ఛత్తీస్ చీఫ్ మినిస్టర్ భూపేష్ బగల్ అండ్ ప్రతి డిస్టిక్ లో కూడా మనకి మాతా ఉదయ ఉద్యాన్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు సో మినీ మాతా ఉద్యాన్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయనుంది మనకి ఛత్తీస్ ప్రభుత్వం అండ్ ఈమె ఛత్తీస్ ప్రాంతం నుంచి మొట్టమొదటి పొలిటీషియన్ అనేది మొట్టమొదటి ఎంపీగా కూడా మహిళా ఎంపీగా అవ్వడం జరిగింది సో ఈమె పేరు మీదే ప్రతి డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ లో ఒక గార్డెన్ ని ఒక ఉద్యానవనాన్ని విమెన్స్ కోసం డెవలప్ చేయనున్నారు దానికి మినీ మాత ఉద్యాన్ అని చెప్పేసి పేరు పెట్టనున్నారు సో మినీ మాత ఉద్యాన్ అనేది రీసెంట్ గా వార్తల్లో కనిపించింది అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఛత్తీస్గఢ్ కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవాలి సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఛత్తస్గఢ్ అనౌన్స్డ్ ఫోర్ న్యూ డిస్ట్రిక్ట్స్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అత్క్వేక్ ఇన్ హయాతి సో మనకి హయాతి కంట్రీలో ఇటీవల భూకంపం నమోదైంది అది రిక్టా స్కేల్ మీద సెవెన్ పాయింట్ టూ మ్యాగ్నెట్యూడ్ని చూపించడం జరిగింది సో ఈ భూకంపంలో ఈ అత్క్వేక్ యొక్క ఇన్సిడెంట్లో హయాతికి చెందిన ప్రజలు దాదాపుగా మూడు వందల మంది చనిపోవడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్గా చెప్పొచ్చు ట్రాపికల్ డిప్రెషన్ కూడా మనకి ఏదైతే ఉందో ట్రాపికల్ గ్రేస్ డిప్రెషన్ అనేది కూడా హయాతీని అండ్ కరేబియన్ దీవుల దగ్గర ఉన్న ఐలాండ్స్ ని కూడా తాకడం జరిగింది ఇటీవల ఆల్రెడీ హయాతీ కంట్రీలో పొలిటికల్ సంక్షోభం జరుగుతుంది రాజకీయ సంక్షోభం ఆల్రెడీ మీకు తెలుసు మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేశాం కూడా హయాతీ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన జావ్లెన్ మోయిసీ ఎవరైతే ఉన్నారో సో ఆయనని అక్కడ హత్య చేయడం జరిగింది ఈ అసాసినేటెడ్ సో దాని తర్వాత హయాతి ఒక నూతన ప్రైమ్ మినిస్టర్ని కూడా ఎంపిక చేసుకుంది ఆయన పేరు ఏరియల్ హెన్రీ ఏరియల్ హెన్రీ హయాతికి నూతన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అండ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి పోర్ట్ ఏయు పోర్ట్ ఏయూ ప్రిన్స్ అనేది దాని యొక్క క్యాపిటల్గా ఉంది అండ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఏరియల్ హెన్రీ సో అలాంటి హయాతీలో పొలిటికల్ సంక్షోభం తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి చూస్తున్నాయి ఆ కంట్రీకి సంబంధించిన ప్రజలని చెప్పచ్చు సో ఇలా రీసెంట్గా కరేబియన్ దీవుల దగ్గర లేదా కరేబియన్ దీవులకి సమీపంలో ఉన్న ఏ కంట్రీలో అర్త్క్వేక్ రికార్డ్ అయింది అంటే హయాతి దట్ ఈస్ అ సెవెన్ పాయింట్ టూగా చెప్పొచ్చు హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇటీవల అండ్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ దాని పేరు టూ ట్వంటీ ఎయిట్ ఎయిర్ క్రాఫ్ట్గా చెప్తున్నారు హిందుస్థాన్ టూ ట్వంటీ ఎయిట్ ఎయిరో ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో దానిని టెస్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా కాన్పూర్లో దానికి సంబంధించిన న్యూస్ ఇది సో కాన్పూర్లో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ హిందుస్థాన్ టూ ట్వంటీ ఎయిట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫేర్గా చెప్తున్నారు దీంట్లో టోటల్గా నైన్టీన్ సీట్స్ని మనకి ప్రొవైడ్ చేశారు సిట్టింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి నైన్టీన్ సీట్స్ని ప్రొవైడ్ చేశారు ఎస్పెషల్లీ దీనిని సర్వలెన్స్ పర్పస్కి కోసం కానీ లేకపోతే వీఐపీ ఫెసిలిటీస్ కోసం కానీ లేకపోతే అంబులెన్స్ ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ కోసం కానీ లేకపోతే ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ టైంలో కానీ ఇలాంటి వాటిల్లో దీనిని ఎక్కువగా యూజ్ చేయనున్నారు సో అలాంటి దాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ భారతదేశంలో మన మనకంటూ ఇండిజీనియస్ డిఫెన్స్ సిస్టమ్లో చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇప్పటికే ఇచ్చింది ద బెస్ట్ ఎగ్జాంపుల్గా ధ్రుని చెప్పచ్చు సో ధ్రువ్ అనే దాన్ని డిఫెన్స్కి ఇచ్చింది ఎవరు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ధ్రువ్ హెలికాప్టర్ని దాంతోపాటు లైట్ కాంబాట్ ఎయిర్ హెలికాప్టర్స్ సో లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ ఇండీజీనియస్ టెక్నాలజీతో భారతదేశం నిర్మించడానికి భారతదేశం ప్రొడ్యూస్ చేయడానికి కారణం హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్గా చెప్పొచ్చు అలాంటి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇటీవల కాన్పూర్లో నైన్టీన్ సీట్స్ కెపాసిటీతో ఉన్న హిందుస్థాన్ టూ ట్వంటీ ఎయిట్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ట్రయల్ రన్ అనేది నిర్వహించింది అండ్ ఇంకొకటి ఏంటి అంటే టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడులో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద భారతదేశ ప్రభుత్వం ఉడాన్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి ఈ ఉడాన్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది దీంట్లో భాగంగానే దీన్ని బూస్ట్అప్ చేయడానికే ఇప్పుడు దీన్ని కూడా మనకి నిర్వహిస్తున్నట్టు చెప్పడం జరిగింది దట్ ఈస్ అబౌట్ దట్ హిందుస్థాన్ టూ ట్వంటీ ఎయిట్ ఎయిర్క్రాఫ్ట్ దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారు అంటే కాన్పూర్లో ఎవరు నిర్మించారు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఎస్పెషల్లీ దేనికోసం దీన్ని యూజ్ చేస్తారు అంటే సివిల్ ఆపరేషన్ పర్పస్ కోసం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది మై ఈ హాత్ పోర్టల్ సో మై ఈ హాత్ పోర్టల్ అనే దాన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు అంటే హెచ్సిఎల్ టెక్నాలజీ సో హెచ్సిఎల్ టెక్నాలజీ ఈ మధ్యనే వార్తల్లోకి వచ్చింది ఎందుకంటే భారతదేశంలో త్రీ ట్రిలియన్ మార్కెట్ని దాటిన దానిగా లేదా టచ్ చేసిన దానిగా ఫోర్త్ ఐటీ ఇండస్ట్రీగా హెచ్సిఎల్ ఇటీవల వార్తల్లో నిలిచింది సో జనరల్గా భారతదేశంలో ఐటీ దిగ్గజ కంపెనీలైన విప్రో టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇలాంటివన్నీ నార్మల్గానే మనకి ఎప్పుడూ కూడా ఫ్రీక్వెంట్గా త్రీ ట్రిలియన్ మార్కెట్స్ని టచ్ చేసుకుంటూ వచ్చాయి వీటి లిస్టులోనే ఇటీవల హెచ్సిఎల్ కూడా జాయిన్ అయింది అలాంటి హెచ్సిఎల్ తిరిగి మళ్ళీ వార్తల్లోకి రావడానికి కారణం మై ఈ హాత్ పోర్టల్ అనేది ఇదేంటి అంటే హెచ్సిఎల్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని భారతదేశంలోని హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ హ్యాండీక్రాఫ్ట్స్కి డిజిటలైజేషన్ మార్కెటైజేషన్ కల్పించడం కోసం ఇది వచ్చిందని చెప్తున్నారు అండ్ హ్యాండిక్రాఫ్ట్లో ఏంటంటే జనరల్గా చాలామంది కూడా ట్రైబ్స్ కావచ్చు లేకపోతే బేసిక్ లెవెల్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత అక్కడి నుంచి వేరే వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది సో అక్కడి నుంచి వేరే మార్కెట్స్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ వేరే మాల్స్కి వెళ్ళడం జరుగుతుంది ఇలా ఏదైతే చైన్ సప్లై ఉందో ఈ చైన్ సప్లైని తగ్గించి ఇంటర్మీడియట్ లెవెల్ని తగ్గించి అండ్ కస్టమర్స్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్తో అండ్ అమ్మే వాళ్ళకి ఎక్కువ మార్కెటింగ్ని ప్రొవైడ్ చేసి హ్యాండిక్రాఫ్ట్ని భారతదేశం దాని తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రమోట్ చేసేందుకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో హెచ్సిఎల్ టెక్నాలజీ మై హాత్ పోర్టల్ని ప్రారంభించినట్లు చెప్పింది సో దిస్ ఈజ్ అ కరెంట్ అఫైర్ రిగార్డింగ్ టు హెచ్సిఎల్ టెక్నాలజీ ఈ వారంలో హెచ్సిఎల్ టెక్నాలజీ రెండుసార్లు న్యూస్లో ఉంది ఒకటి త్రీ ట్రిలియన్ మార్కెట్ని టచ్ చేసిన నాలుగో ఐటీ కంపెనీగా అండ్ ఇంకొకటి మై హీత్ ఈ హాత్ పోర్టల్ అనే దాన్ని స్టార్ట్ చేసిన కంపెనీగా సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ మణిపూర్స్ పాట్రాయిడ్స్ డే మణిపూర్ పాట్రాయిడ్స్ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే ఆగస్టు థర్టీన్త్న రికగ్నైజ్ చేయడం జరిగింది దీనికి కారణం ఏంటి అంటే ఎయిటీన్ నైంటీ వన్ ఆంగ్లో మణిపూర్ వార్ ఎయిటీన్ నైన్టీ వన్ ఆంగ్లో మణిపూర్ వార్లో ఎవరైతే ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాడి మణిపూర్ ప్రజలు సాక్రిఫైస్ చేశారో వాళ్ళ ప్రాణాలని సో వాళ్ళ యొక్క గౌరవార్థంగా ఆగస్టు థర్టీన్త్న మణిపూర్ ప్యాట్రాయిడ్స్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది అండ్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఆగస్టు ఫోర్టీన్త్ వచ్చేటప్పటికి పార్టీషియన్ డే అని చెప్పేసి మనం రికగ్నైజ్ చేశాము అని డిస్కస్ చేసాం అలాగే ఆగస్ట్ థర్టీన్త్ వచ్చేటప్పటికి మణిపూర్స్ పాట్రాయిడ్స్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది అలాగే ఒక స్టేట్ సాంగ్ ని కూడా అడాప్ట్ చేసుకునే యోజనలో మణిపూర్ గవర్నమెంట్ ఉంది ఆ స్టేట్ సాంగ్ వచ్చేటప్పటికి సనా లెప్కా మణిపూర్ మేబీ అది లోకల్ లాంగ్వేజ్లో అయ్యి ఉండొచ్చు సనా లెప్కా మణిపూర్ అనే ఒక సాంగ్ని కూడా స్టేట్ సాంగ్గా మణిపూర్ గవర్నమెంట్ తీసుకునే అడాప్ట్ చేసుకునే యోచనలో ఉంది సో ఇవి మణిపూర్కి సంబంధించిన ఇంపార్టెంట్ అలాగే ఇంకొకటి ఎప్పుడు మనకి మణిపూర్ కరెంట్ లో వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ గవర్నర్ కామన్ కాబట్టి సో అవి ఒకసారి చూద్దాం మణిపూర్ చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం ఉన్నది నాంగ్తోబం బిరేన్ సింగ్ ఆయననే ఎన్ బిరేన్ సింగ్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు నాంగ్తోబం బిరేన్ సింగ్ నెక్స్ట్ గవర్నర్గా టెన్త్ ఆగస్ట్ వరకు నజ్మా హెప్తుల్లా ఉన్నారు ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా ఉన్న గంగా ప్రసాద్ గారు మణిపూర్ గవర్ ఎడిషనల్ గవర్నర్ ని కూడా తీసుకోవడం జరిగింది సో ఇది ఒక చిన్న చేంజ్గా చెప్పొచ్చు మొన్నటిదాకా టెన్త్ ఆగస్ట్ దాకా కూడా గవర్నర్ గవర్నర్గా నజ్మా హెప్తుల్లానే ఉన్నారు ఆమె యొక్క లో ఇప్పుడు ప్రస్తుతం అండ్ మణిపూర్ ఎడిషనల్ గవర్నర్ బాధ్యతల్ని కూడా సిక్కిం గవర్నర్ అయిన గంగా ప్రసాద్ గారు తీసుకోవడం జరిగింది సో దిస్ ఈజ్ అబౌట్ దట్ మణిపూర్ అండ్ మణిపూర్స్ పార్టీషన్ డే ఆగస్ట్ థర్టీన్త్ అండ్ చీఫ్ మినిస్టర్ ఎన్ బిరేన్ సింగ్ అండ్ నెక్స్ట్ మణిపూర్ క్యాపిటల్ ఈజ్ అ ఇంపాల్ అండ్ మణిపూర్ యొక్క స్టేట్ సాంగ్ దేన్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు అంటే సానా లెప్కా మణిపూర్ అనే దాన్ని బుక్ అండ్ కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ సో మనకి ఆధర్ వచ్చేటప్పటికి పవన్ కే కుమార్ ఈయన ఫార్మర్ రాజ్యసభ మెంబర్ సో ఫార్మర్ రాజ్యసభ మెంబర్గా ఉన్న పవన్ కే వర్మ అనే పర్సన్ రాసిన బుక్ ఆ బుక్ పేరు వచ్చేటప్పటికి ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ సో ఫస్ట్ బుక్ నేమ్ గుర్తుపెట్టుకోండి ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ ఇది ఏ బేసిస్ మీద రాయబడింది అంటే అచీవ్మెంట్ నెగ్లెట్ బయర్స్ అండ్ ద వే ఫార్వర్డ్ అనే థీమ్తో తో రాయబడింది సో ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ అనే బుక్ ని ఇటీవల ఎవరు రాశారు అంటే ఫార్మర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ అయిన అండ్ పవన్ కె వర్మ గారు రాసి ఉన్నారు ఈయన ఆల్రెడీ బీయింగ్ ఇండియన్ బికమింగ్ ఇండియన్ అండ్ గుల్జార్ ఆది శంకరాచార్య ఇలాంటి బుక్స్ని కూడా రాశారు ఆది శంకరాచార్య గుల్జార్ బీయింగ్ ఇండియన్ బికమింగ్ ఇండియన్ లాంటి బుక్స్ రాసిన రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన పవన్ కె వర్మ గారు ఈసారి మనకి ఇప్పుడు ప్రస్తుతం రాసిన బుక్ ఏది అంటే ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ అనే దాన్ని రాయడం జరిగింది సో దట్ ఈస్ అ బుక్ ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ ఆధర్ పవన్ కె వర్మ గారు నెక్స్ట్ జాంబియాకి సంబంధించిన కరెంట్ అఫేర్ అండ్ ఒక అపాయింట్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇటీవల జాంబియా యొక్క నూతన ప్రెసిడెంట్గా ఆ రాష్ట్ర ఆ దేశం యొక్క నూతన అధ్యక్షుడిగా మనకి హైకండే హిస్లీమా అనే పర్సన్ అపాయింట్ అయ్యారు దానికి సంబంధించిన న్యూస్ ఇది ఇటీవల మనకి జాంబియా అనే కంట్రీకి ఆ దేశ అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే హైఖండ హిస్లీమా హైఖండా ఇస్లిమా అనే పర్సన్ అపాయింట్ అయ్యారు దానికి సంబంధించిన న్యూస్ ఇది అలాగే జాంబియా యొక్క క్యాపిటల్ ఏది అంటే లుసాకా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ జాంబియా అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి జాంబియన్ క్వాసా జాంబియన్ క్వాసా అనేది దీని యొక్క కరెన్సీ అండ్ రాజధాని లుసాకా అండ్ నూతన ప్రెసిడెంట్ గా ఉన్నది హైకండే హిస్లీమా అనే పర్సన్ సో ఇది జాంబియాకి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు అండ్ యాజ్ వెల్ అస్ అపాయింట్మెంట్ గా కూడా అలాగే ఇటీవల మనం అపాయింట్మెంట్స్ ఎక్కువ చూస్తున్నాం దేశ ప్రధానులు కావచ్చు దేశ అధ్యక్షులు కావచ్చు ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గురించి కూడా మనం చూసాం అష్రఫ్ గనీ దాని గురించి ఒకసారి డిస్కస్ చేసాం అలాగే ఎస్తోనియా అని చెప్పేసి ఒక కంట్రీ ఉంది ఎస్తోనియాకి ఫస్ట్ టైం ఒక ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎంపిక కావడం జరిగింది ఈ సంవత్సరంలో ఆమె పేరు కెజా కెలాస్ సో నార్మల్గా చెప్తున్నాను అపాయింట్మెంట్స్ గురించి వచ్చింది కాబట్టి ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎస్తోనియా కంట్రీ అంట కెజా కెలాస్ ఇలాంటి అపాయింట్మెంట్స్ చాలా జరిగాయి ఇరాన్ దానికి కూడా మనకి నూతన అధ్యక్షులుగా ఎంపిక కావడం జరిగింది ఇబ్రహీం రాయ్సీ అలాగే ఇజ్రాయెల్కి నూతన ప్రైమ్ మినిస్టర్గా నాక్టైల్ బెనియట్ ఎంపిక అయ్యారు సో ఇలాంటి వాటికి చెందిందే మనకి ప్రైమ్ మినిస్ ప్రెసిడెంట్ ఆఫ్ జాంబియాగా కూడా చెప్పొచ్చు జాంబియా నూతన అధ్యక్షులుగా నూతన ప్రెసిడెంట్గా మనకి హైకండే హిస్లీమా అనే పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది ఆర్బీఐ క్యాన్సిల్ ద కర్ణాల నాగరి సహకారీ బ్యాంక్ సో మనకి కర్ణాల నగరి సహకారీ బ్యాంక్ యొక్క లైసెన్స్ ని బ్యాంకింగ్ బిజినెస్ యొక్క లైసెన్స్ ని ఇటీవల ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది దానికి సంబంధించిన న్యూస్ ఇది సో ఇది మనకి రాయ్గఢ్ ప్రాంతమైన మహారాష్ట్రలో లొకేట్ అయ్యింది ఈ బ్యాంక్ అండ్ ఆర్బీఐ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ అండ్ సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ కింద ఆర్బీఐ ఈ చర్యలని ఈ బ్యాంక్ మీద తీసుకోవడం జరిగింది సో దానికి సంబంధించిన న్యూస్ ఇది యాక్చువల్గా ఈ బ్యాంక్ ఏదైతే మనకి నగరి సహకారీ బ్యాంక్ అని ఉందో ఈ బ్యాంక్లో ఇది ఎడిక్వేట్ క్యాపిటల్ని మెయింటైన్ చేయలేదు సో దానివల్ల డిపాజిటర్స్కి ఇది పే చేయకుండా అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది పేమెంట్స్ విషయంలో కావచ్చు మిగతా విషయంలో కావచ్చు ఏవైతే డిపాజిట్స్ ఉన్నాయో సో డిపాజిటర్స్కి ఈ పేమెంట్ విషయంలో ల్యాక్ చేసినందుకు లేకపోతే కంప్లీట్గా అలాంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేసినందుకు గాను నైన్టీన్ ఫార్టీ నైన్ ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ కింద ఈ చర్యల్ని తీసుకుంది అండ్ ఈ బ్యాంకింగ్ బిజినెస్ అంటే ఏదైతే రీపేమెంట్ ఆఫ్ డిపాజిటర్స్ కానీ లేదా డిపాజిటర్స్ దగ్గర నుంచి పేమెంట్ తీసుకోవడం కానీ ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఇది ప్రస్తుతం ప్రోహబిట్ చేసింది అండ్ కర్ణాల నగరి నగరీ సహకారీ కి ఆర్బీఐ సో దీనికి సంబంధించిన న్యూస్ ఇది అంటే ఇటీవల ఆర్బీఐ కర్ణాల నగరీ సహకారీ కి అండ్ బ్యాంకింగ్ బిజినెస్ ని రద్దు చేసింది ప్రొహబిట్ చేసింది సో అది ఏ సెక్షన్ కింద అడిగితే సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ ఆర్బిఐ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ నైన్ అని చెప్పొచ్చు లేదు అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే రాయ్గఢ్ ప్రాంతమైన మహారాష్ట్రకి సంబంధించింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఎయిమ్స్కి సంబంధించింది ఎయిమ్స్ ఢిల్లీలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనకి ఫైర్ స్టేషన్ని ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన న్యూస్ ఇది సో జనరల్గా హాస్పిటల్స్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడైనా సరే ఎమర్జెన్సీ పర్పస్లో మనకి ఫైర్ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది అంటే ఫైర్ ప్రివెన్షన్ ఎక్విప్మెంట్ అనేది మనకి అరేంజ్ చేయడం ఉంటుంది కానీ ఫస్ట్ టైం ఒక హాస్పిటల్ ప్రిమిసెస్లో అంటే ఒక హాస్పిటల్ ప్రాంగణంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఫైర్ స్టేషన్ని నిర్మిస్తున్నారు సో అది కూడా ఎయిమ్స్ ఢిల్లీలో దానికి సంబంధించిందిగా చెప్పచ్చు యాక్చువల్గా ఇది గత సంఘటనని దృష్టిలో పెట్టుకొని మనకి ఇలాంటివి స్టార్ట్ చేశారని చెప్పొచ్చు ఎందుకంటే సెకండ్ అండ్ ఫస్ట్ వేవ్ టైంలో మనకి జనరల్గా కోవిడ్ టైంలో ఆక్సిజన్ షార్టేజ్ అనేది వచ్చింది దానివల్ల చాలా హాస్పిటల్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ ని డెవలప్ చేయడం అండ్ దానికి దగ్గరలో ఆక్సిజన్ సప్లైస్ ని డెవలప్ చేయడం అండ్ కోవిడ్ పేషెంట్స్ కి ఆక్సిజన్ ఇవ్వడం అనేవి చేసాయి సో దీనివల్ల అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో కొన్ని రాష్ట్రాల్లో ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జరిగి ఆ ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల కోవిడ్ డెత్ కోవిడ్ పేషెంట్స్ చనిపోవడం కూడా జరిగింది ఇలాంటి వాటిని ప్రివెంట్ చేసేందుకు సో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే ఇక్కడ నుంచి పేషెంట్స్ ని కాపాడేందుకు సో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పచ్చు అలాంటిది భారతదేశంలో మొట్టమొదటి ఫైర్ స్టేషన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ లో నిర్మించబోతున్నారు దానికి నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు అలాగే ఎయిమ్స్ ఢిల్లీ అనేది పలుసార్లు మనకి న్యూస్ లో ఉంది కోవిడ్ టైంలో ఫ్రీక్వెంట్ గా న్యూస్ లోకి వచ్చింది అది పక్కన పెడితే ఇటీవల మనకి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చారు యాక్చువల్గా పద్మ అవార్డ్స్ అని చెప్పాలి సో ఈ పద్మ అవార్డ్స్ లో పద్మశ్రీ అవార్డ్స్ ఇద్దరికి వచ్చాయి వన్ ఆఫ్ ద ఢిల్లీ ఎయిమ్స్ కి చెందిన ప్రొఫెసర్స్ అనొచ్చు డాక్టర్స్ అనొచ్చు సో ఇద్దరికి మనకి ఈ ఢిల్లీ ఎయిమ్స్కి చెందిన వాళ్ళకి అవార్డ్స్ కూడా రావడం జరిగింది సో ఆ ఇద్దరు కూడా ఎవరు అంటే ఒకటి డాక్టర్ చంద్రకాంత్ చంద్రకాంత్ సంభాజీ అండ్ ఒకళ్ళు డాక్టర్ చంద్రకాంత్ శంభాజీ అనే పర్సన్ ఇంకొకరు వచ్చేటప్పటికి డాక్టర్ జేపీ పాండే డాక్టర్ జేపీ పాండే అండ్ చంద్రకాంత్ శంభాజీ వీళ్ళిద్దరికీ కూడా ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డ్స్ వచ్చే వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ కి సంబంధించిన వాళ్ళు సో దీనివల్ల మళ్ళీ న్యూస్లోకి రావడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎయిమ్స్ భువనేశ్వర్ ఎయిమ్స్ హాస్పిటల్ ఒడిశా కేంద్రంలో భువనేశ్వర్ గా ఏదైతే ఉందో సో దానికి కూడా ఈ సంవత్సరం ఒక అవార్డు వచ్చింది కాయా కల్పు అవార్డు అని చెప్పేసి కాయా కల్ప్ అవార్డు ఇటీవల దేనికి వచ్చింది అంటే ఎయిమ్స్ భువనేశ్వర్కి రావడం జరిగింది అది కంప్లీట్ గా క్లీన్లీనెస్ లో కావచ్చు లో కావచ్చు ఒక స్టాండ్ డ్స్ ని మెయింటైన్ చేసినందుకు ఈ అవార్డు అనేది ఎయిమ్స్ భువనేశ్వర్ కి దక్కింది పద్మశ్రీ అవార్డ్స్ గ్రహీతల్లో ఇద్దరు మాత్రం మనకి డాక్టర్ చంద్రకాంత్ సంబాజీ గారు కావచ్చు అండ్ నెక్స్ట్ పాండే గారు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ ఎయిమ్స్ కి చెందిన ప్రొఫెసర్స్ లేదా డాక్టర్స్ చెప్పచ్చు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్ ఢిల్లీ ఎయిమ్స్ రిలేటెడ్ అండ్ ఇప్పుడు మాత్రం న్యూస్ లో ఎందుకు అంటే ద ఫస్ట్ ఇండియన్ హాస్పిటల్ టు హౌస్ ఫైవ్ స్టేషన్ ఇన్ సైడ్ ద ప్రివిసెస్ గా చెప్పొచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ నేషనల్ జీన్ బ్యాంక్ ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ఢిల్లీలో ప్రపంచంలోనే అతి పెద్దది భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ జీన్ బ్యాంక్ అనే దాన్ని స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది నేషనల్ జీన్ బ్యాంక్ ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే దట్ ఈస్ అ ఢిల్లీ ఎవరు స్టార్ట్ చేశారు అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నేషనల్ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమార్ దానిని ప్రారంభించడం జరిగింది అయితే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవడం అవసరం నేషనల్ జీన్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ జనరల్గా మనం ఇప్పుడు ఏవైతే ఫుడ్ కోసం ఆహారం కోసం కంప్లీట్గా మనం మొక్కల మీద ఆధారపడి ఉన్నాం ప్లాంట్స్ మీద సో ఇలాంటి ప్లాంట్స్ మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో భావి తరాలకు కూడా అందివ్వ అందివ్వడం కోసం అంటే జనరల్గా ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇప్పుడు ఏవైతే అన్ని రకాలైన ప్లాంట్స్ని మనం ఫుడ్ సోర్సెస్కి యూజ్ చేస్తున్నామో సర్వైవల్కి యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి అందించేలాగా ఆ శాంపిల్స్ని కలెక్ట్ చేసి భద్రపరుస్తారు సో నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి అలాంటివి అంటే మొక్కల నుంచి మెయిన్గా మనం ఏం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే సీడ్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ప్రపంచ అంటే భారతదేశంలో వివిధ రకాలైన సీడ్స్ అన్నిటినీ కూడా విత్తనాలు కూడా కలెక్ట్ చేస్తారు అండ్ మొక్కలకు సంబంధించిన మెటీరియల్ని కూడా కలెక్ట్ చేస్తారు దాన్ని కలెక్ట్ చేసి ఒక విధమైన వాతావరణ పరిస్థితి వీటికి అనువైన వాతావరణ పరిస్థితుల్లో వాటిని భద్రపరుస్తారు ఒకటి కలెక్ట్ చేయడం రెండు వాటిని సరైన వాతావరణంలో ఉంచడం మూడు వాటిని భద్రపరచడం ఈ మూడింటికి ఒకే ప్లేస్ని కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంది దాన్ని జీన్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తారు అలాంటి జీన్ బ్యాంక్ని యాక్చువల్గా ఇది ప్రారంభించారు అనే కన్నా పునః ప్రారంభించారు అంటే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే నేషనల్ జీన్ బ్యాంక్ అనేది ఆల్రెడీ మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఢిల్లీలో ప్రారంభించారు అయితే అప్పట్లో మనం కలెక్ట్ చేసింది తక్కువ టెక్నాలజీ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ అప్పుడున్న కంప్లీట్ శాంపిల్స్ కూడా చాలా తక్కువే సో అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఏం చేశారంటే ఆ ఏరియాని ఇంకా వ్యాస్ట్ పెద్దది చేశారు ఇంకా టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇంకా ఎక్కువ శాంపిల్స్ని కలెక్ట్ చేశారు సో యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఈ జీనోప్లాజ్మా శాంపిల్స్ అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి చూసుకుంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ దాకా మెయింటైన్ చేశారంట సో ఇప్పుడు వచ్చేటప్పటికి దీని కెపాసిటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ దాకా పెరిగింది అని చెప్తున్నారు ఏరియా వైస్ గా టెక్నాలజీ వైజ్గా తిరిగి నేషనల్ జీనీ బ్యాంక్ అనే దాన్ని ఇంప్రూవ్ చేసి భారతదేశంలో తిరిగి పునఃప్రారంభించారు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ గారు సో అదే దీనిగా చెప్పచ్చు భారతదేశమే కాకుండా ప్రపంచంలోని చాలా కంట్రీలు ఇదే పద్ధతిని అవలంబిస్తున్నాయి ఇదే పద్ధతిని ప్రాక్టీస్ చేస్తున్నాయి అలా ప్రపంచంలో ఇప్పటికీ కూడా లార్జెస్ట్ సీడ్ బ్యాంక్గా ఏ కంట్రీ ఉంది అంటే నార్వే సో ఇది మీకు జీకే ఫ్యాక్టర్ కింద యూజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో లార్జెస్ట్ సీడ్ బ్యాంక్ అనేది నార్వేలో ఉంది దాని పేరు వచ్చేటప్పటికి సావ్ లెడార్ సావ్లెడార్ అండ్ సీడ్ వాల్నట్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది సెవ్లెడోర్ సీడ్ వ్యాల్నెట్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది దట్ ఈజ్ ఇన్ నార్వే ప్రపంచంలో సీడ్ బ్యాంక్ అతిపెద్దది ఏది అంటే ఇదే కంట్రీలో ఉందని చెప్పచ్చు ఇండియాలో అయితే నేషనల్ జీన్ బ్యాంక్ అని చెప్పొచ్చు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ నేషనల్ జీనీ బ్యాంక్ నెక్స్ట్ వన్ ఒక చెస్ ఛాంపియన్షిప్ గురించి ఇటీవల ఇటలీలో మనకి స్పిలింబర్గో ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది సో స్పిలింబర్గో ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ అనేది ఏ కంట్రీలో జరిగింది అంటే ఇటలీలో సో దాంట్లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అయిన రోనక్ సాద్విన్ అనే పర్సన్ అండ్ హంగేరీ గ్రాండ్ మాస్టర్ని ఓడించి ఆ టైటిల్ని గెలుచుకున్నారు దానికి సంబంధించిన న్యూస్ ఇది రౌనక్ సాధ్విన్ సో ఈ పర్సన్ ఈ గ్రాండ్ మాస్టర్ రోనక్ సాధ్విన్ అనే గ్రాండ్ మాస్టర్ హంగేరీ గ్రాండ్ మాస్టర్ని ఓడించి మనకి ఇటలీలో కేంద్రంగా జరిగిన స్పిలింబర్గో ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నారు అలాగే నిన్న కూడా చెప్పుకున్నాం మనం హర్షిత్ రాజా గురించి హర్షిత్ రాజా ఇటీవల ఇండియా యొక్క సిక్స్టీ నైన్త్ గ్రాండ్ మాస్టర్ గా అవ్వడం జరిగింది అది నిన్న కరెంట్ అఫైర్లో లో చెప్పుకున్నాం భారతదేశం యొక్క సిక్స్టీ నైన్త్ గ్రాండ్ మాస్టర్ గా మహారాష్ట్రలోని పూణేకి చెందిన హర్షిత్ రాజా ఎంపికయ్యారు అని చెప్పేసి నిన్న డిస్కస్ చేసాం ఈ రోజు ఇటలీలో జరిగిన స్పిలింబర్గో బర్గో ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో మనకి రోనంగ్ సద్విన్ అనే పర్సన్ అండ్ ఈ టైటిల్ ని గెలుచుకున్నారు అండ్ వన్ ఆఫ్ ద గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా రిక్షారోపణ అభియాన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనే దాన్ని ఇటీవల ప్రారంభించింది భారతదేశం యొక్క బొగ్గు గను శాఖ సో ఏంటి అంటే కోల్ ఇండియా లేకపోతే భారతదేశం యొక్క బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కింద ఏవైతే మనకి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా గో గ్రీన్ డ్రైవ్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ ని తీసుకున్నాయి ఆ గో గ్రీన్ డ్రైవ్ ఇనిషియేటివ్ లో మనకి దాదాపుగా రెండు వేల మూడు వందల ఎనభై ఐదు హెక్టార్ల ల్యాండ్ ని మనకి ఈ వృక్షారోపణ అభియాన్ కింద తీసుకురానున్నారు దానికి సంబంధించిన న్యూస్ గా చెప్పచ్చు అసలు నార్మల్గా ఈ న్యూస్ అనేది లాస్ట్ ఇయర్కి సంబంధించింది వృక్షారోపణ అభియాన్ అనేది వృక్షారోపణ అభియాన్ని టూ థౌజండ్ ట్వంటీని మనకి హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు ప్రారంభించారు ఇండియాలో దాదాపుగా నూట ముప్పై ప్లేసెస్లో ప్రారంభించడం జరిగింది గవర్నమెంట్ ఆఫీసెస్ గవర్నమెంట్ కాలనీస్ అండ్ ఈ నూట ముప్పై ప్లేసెస్లో ఎస్పెషల్లీ పది ప్లేసులు మనకి ఈ కోల్కి సంబంధించినవి అది కోల్ సెక్టార్ కావచ్చు కోల్ మైనింగ్ ఏరియాస్ కావచ్చు లేకపోతే కోల్కి సంబంధించిన పబ్లిక్ సెక్టార్ ఆఫీసెస్ కావచ్చు ఈ ప్రాంతాల్లో ఆ నూట ముప్పైలో పది ప్రాంతాలు లాస్ట్ ఇయర్ రిక్షారోపణ అభియాన్ కింద మనకి ప్రారంభించడం జరిగింది సో ఇదంతా దేనికంటే జనరల్గా మైనింగ్ ప్లేసెస్లో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మనకి ఎన్విరాన్మెంట్ అనేది దెబ్బతింటూ ఉంటుంది సో ఒకసారి మైనింగ్ అయిపోయిన తర్వాత ఆ ఏరియా అంతా డంప్ చేసిన తర్వాత ఆ ఏరియాలో మైనింగ్ ఎఫెక్ట్ అనేది పడకుండా ఉండడానికి ఎకలాజికల్ అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా ఆ ఏరియా అంతా కూడా డెవలప్ అవ్వడానికి మనకి కోల్ మైన్స్ అనేవి ఏం చేశాయంటే భారతదేశంలో ఈ కోల్ మైన్ శాఖ ఏం చేసిందంటే గో గ్రీన్ డ్రైవ్ అనే దాన్ని దీంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ ఇనిషియేటివ్ తీసుకుంది అయితే ఈ ఇయర్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఏదైతే అది ఇనిషియేటివ్ తీసుకుందో దానికి ఒక టార్గెట్ పెట్టుకుంది ఏమని గ్రీన్ డ్రైవ్లో భాగంగా రెండు వేల మూడు వందల ఎనభై ఐదు హెక్టార్ల ల్యాండ్ దాంట్లోకి రావాలని ఆ ఏరియా మొత్తం కూడా ఎకలాజికల్గా కంప్లీట్గా డెవలప్ అవ్వాలి అది కూడా ఈ మంత్రిత్వ శాఖ ద్వారా అని టార్గెట్ పెట్టుకుంది సో దానికి అండ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ వృక్షారోపణ అభియాన్ టూ ట్వంటీ వన్ సో ఈ పేరుతో దీనిని కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది దట్ ఈస్ అ కరెంట్ అఫేర్ వృక్షారోపణ అభియాన్ అనేది వాస్తవానికి హోం అమిత్ షా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు నూట ముప్పై ప్రదేశాల్లో ఆ నూట ముప్పై ప్రదేశాల్లో పది ప్రదేశాలు భారతదేశంలోని బొగ్గు గనుల శాఖకి సంబంధించినవి అయితే అప్పుడే గో గ్రీన్ అనే ఇనిషియేటివ్ ని తీసుకుంది ఆ గో గ్రీన్ ఇనిషియేటివ్ కి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది ఈ సంవత్సరం బొగ్గు గనుల శాఖ సో ఆ లక్ష్యానికి వృక్షారోపణ అభియాన్ అనే క్యాంపెయిన్ టూ ట్వంటీ వన్ అనే క్యాంపెయిన్ కూడా ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నది ప్రహ్లాద్ జోషి సో ఏవైతే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసామో కరెంట్ అఫైర్స్ వాటి రివ్యూ చూద్దాం ఫస్ట్ వన్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ నేషనల్ జినీ బ్యాంక్ అనేది ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమర్ గారు ఢిల్లీలో ప్రారంభించారు దానికి సంబంధించిన న్యూస్ ఇది నెక్స్ట్ వన్ భారతదేశంలోని మొట్టమొదటి ఫైవ్ స్టేషన్ అనేది ఎయిమ్స్ ఢిల్లీ ప్రాంగణంలో ప్రారంభించబోతున్నారు సో అది ఇక్కడ కరెంట్ అఫైర్ నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్ నాలుగు కొత్త జిల్లాలని ఏర్పాటు కోసం అని చెప్పేసి అనౌన్స్మెంట్ అనేది చేసింది దాంతో ఒకవేళ ఈ నాలుగు డిస్టిక్స్ కూడా ఏర్పడితే మొత్తం ఛత్తీస్గఢ్లో థర్టీ టూ డిస్టిక్స్ అనేవి ఉంటాయి అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంగస్ అవామా మేళా సో బ్యాంగస్ అవామా మేళా అనేది జమ్మూ కశ్మీర్లో ఇటీవల ఇండియన్ ఆర్మీ నిర్వహించింది బంగాస్ అండ్ సారీ బంగాస్ అనే లోయలో అవామ్ మేళా అనే దాన్ని నిర్వహించడం జరిగింది అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి వృక్షారోపణ అభియాన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ దీన్ని కోల్ ఇండియా లిమిటెడ్ చేపట్టడం జరిగింది నెక్స్ట్ వన్ అత్క్వేక్ ఇన్ హయాతి సెవెన్ పాయింట్ టూ రిక్టా స్కేల్ మీద మ్యాగ్నిట్యూడ్గా చూపించింది హయాతిలోని భూకంపం దాదాపుగా మూడు వందల మంది ప్రజలు హయాతీ భూకంపంలో చనిపోవడం జరిగింది అండ్ ద నెక్స్ట్ వన్ హాల్ టెస్ట్ హిందుస్థాన్ టూ ట్వంటీ ఎయిట్ హెయిర్ ఎయిర్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ మనకి హిందుస్థాన్ టూ ట్వంటీ ఎయిట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే దాన్ని టెస్ట్ చేయడం జరిగింది ద నెక్స్ట్ వన్ ఆర్బీఐ క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ కర్నాలా నగరి అండ్ సహకారి బ్యాంక్ రాయ్గఢ్ ఇన్ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న ఏదైతే కర్నాల నగారి సహకారి బ్యాంక్ ఉందో దాని యొక్క బ్యాంకింగ్ ఆపరేషన్స్ ని నిలిపివేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం జరిగింది సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ ఆర్బీఐ యాక్ట్ నైన్ కింద ఆర్బీఐ ఈ బ్యాంక్ మీద ఆ చర్యలు తీసుకుంది ద నెక్స్ట్ వన్ మై హాత్ పోర్టల్ సో మై ఈహాత్ పోర్టల్ అనే దాన్ని ఇటీవల హెచ్సిఎల్ టెక్నాలజీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా భారతదేశంలో ఈ పోర్టల్ని తీసుకొచ్చింది భారతదేశంలోని హ్యాండీక్రాఫ్ట్స్ పరిశ్రమ ఏదైతే ఉందో సో దానికి డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చేలాగా అండ్ యాజ్ వెల్ యాస్ దాని యొక్క అమ్మకాన్ని పెంచేలాగా కూడా ఇది ఈ హాత్ హ్యాప్ అనే దాన్ని తయారు చేయడం జరిగింది పోర్టల్ని అండ్ ద నెక్స్ట్ వన్ హకాండీ హిచ్లీమా హకాండే హిచ్లీమా ఈజ్ అ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ జాంబియా జాంబియాకి నూతన అధ్యక్షులుగా హకా ఎండే హిచ్లీమా అనే పర్సన్ ఎంపిక కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పిలింబర్గో ఓపెన్ చెన్నీస్ టో టోర్నమెంట్ సో మనకి స్పిలింబర్గో ఓపెన్ చెస్ టోర్నమెంట్ అనేది జరిగింది ఇటీవల ఇటలీలో సో దాంట్లో ఇండియాకి సంబంధించిన పర్సన్ సద్విన్ అనే గ్రాండ్ మాస్టర్ అండ్ ఆయన ఈ టోర్నమెంట్ని గెలవడం జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ అనే బుక్ని ఫార్మర్ రాజ్యసభ మెంబర్ రాశారు సో దానికి సంబంధించిన మనకి బుక్ అండ్ ఆధార్ గా చెప్పొచ్చు పవన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ బుక్ ని రాసి ఉన్నారు నెక్స్ట్ వన్ మణిపూర్స్ పాట్రియాట్స్ డే అనేది ఆగస్టు థర్టీన్త్న ఆ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు థ్యాంక్ యూ